హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నీలు ఆర్ట్స్. ఈరోజు చాలా రోజుల తర్వాత మీ ముందుకు వచ్చాను. అయితే ఈరోజు మంచి టాపిక్తో వచ్చానండి. మొదటిగా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియో లైక్ చేయండి. అయితే ఈరోజు మనం మాట్లాడబోయే అంశం ఏంటంటే, మోటార్ సైకిల్ కానీ కార్ కానీ చాలామంది ఫైనాన్స్లో తీసుకునేటప్పుడు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటనే అంశం గురించి ఇదివరకు ఒక వీడియో చేశాను. అయితే దానికి సీక్వల్గా ఏంటంటే, ఈఎంఐ అనేది కరెక్ట్గా పే చేయకపోతే, అంటే బ్యాంక్ త్రూగా ఏదైతే మనం ఫైనాన్స్ పెడతామో ఆ బ్యాంక్ పేమెంట్స్ అనేవి కరెక్ట్గా లేకపోతే, చెక్ బౌన్స్ అయితే జరిగేటటువంటి నష్టాల గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. అయితే చాలామంది చెక్ బౌన్స్ అవ్వకుండా మ్యాక్సిమం కట్టడానికి ట్రై చేస్తారు ఈఎంఐ. అదే చెక్ బౌన్స్ అయిందంటే వెంటనే ఇమీడియట్గా ఏం జరుగుతుందంటే, బ్యాంక్ వాడు కొంత అమౌంట్ని మీ నుంచి డెబిట్ చేస్తారన్నమాట. ఎంతంటే ఒక 200 నుంచి ఒక 300 వరకు అమౌంట్ అనేది వెంటనే డెబిట్ అయిపోతుంది మీ చెక్ బౌన్స్ అయితే. ఇమీడియట్గా ఇన్ ద సేమ్ వే మీకు ఏ ఫైనాన్స్ కంపెనీ అయితే ఫైనాన్స్ ఇచ్చిందో ఆ ఫైనాన్స్ కంపెనీ నుంచి కూడా ఒక 500 or 600 అమౌంట్ అనేది డెబిట్ అవుతుంది. సో ఆ 500 or 600 అమౌంట్ అనేది మనకి నిర్ణీత గడువు లోపల మన ఈఎంఐతో కలిపి ఆ ఫైనాన్స్ కంపెనీకి తీసుకొని వెళ్ళి పే చేయాలి. ఒకవేళ అలా పే చేయని పక్షంలో ఏమవుతుందంటే, ఈ 15 రోజులు లేకపోతే మనకు కొంత నిర్ణీత వ్యవధి అనేది ఇస్తారు. అయితే ఆ వ్యవధిలో కనుక ఆ ఈఎంఐ ఆ ఫైన్తో పే చేయకపోతే ఏమవుతుందంటే, ఆ ఫైన్కి ఓడీ అనేది యాడ్ చేస్తారనమాట. సో ఈ విధంగా కొంత అమౌంట్ అనేది యాడ్ అయిపోతుంది. సో ఇలా చెక్ బౌన్స్ అయిందనుకోండి, మీరు 2000 చెక్ అవనివ్వండి, 1000 రూపాయలు చెక్ అవనివ్వండి, 500 రూపాయలు విలువ చేసేటువంటి చెక్ అవనివ్వండి, అది బౌన్స్ అయిందంటే ఖచ్చితంగా ఒక 1000 రూపీస్ వరకు ఈ రోజుల్లో అయితే ఫైన్ అనేది ఖచ్చితంగా పే చేయాల్సి వస్తుంది. ఇంకో విషయం ఏంటంటే, కొంతమంది ఏంటంటే ఏం చేస్తారంటే, అక్కడ ఎగ్జిక్యూటివ్కి ఇతనికి ఉండేటువంటి మ్యూచువల్ అండర్స్టాండింగ్ని బట్టి ఓన్లీ ఈఎంఐ అమౌంట్ మాత్రమే పే చేస్తారు. ఆ ఫైన్ ఏదైతే ఉందో అది ఆ క్షణం పే చేయరనమాట. సో అలా పే చేయనప్పుడు మీ మోటార్ సైకిల్ యొక్క క్లియరెన్స్ పేపర్స్ ఏవైతే మీరు లాస్ట్లో తీసుకుంటారో, అప్పుడు ఖచ్చితంగా ఈ పెండింగ్ అమౌంట్ ఏదైతే ఉందో అది ఇంట్రెస్ట్తో కలిపి పే చేయాల్సి వస్తుంది అనమాట. సో మీరు దయచేసి బైక్ కానీ కార్ కానీ ఫైనాన్స్లో తీసుకునేటప్పుడు ఒకవేళ ఇన్ కేస్ చెక్ బౌన్స్ అయితే ఖచ్చితంగా చెక్ బౌన్స్ ఛార్జెస్తో కలిపి అది పే చేసి దాని యొక్క రిసిప్ట్ అనేది మీరు తీసుకొని మీ దగ్గర భద్రపరచుకోవడం చాలా ఇంపార్టెంట్ అనమాట. అలా భద్రపరచుకోకపోతే లాస్ట్లో క్లియరెన్స్లో చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఓకే, ఇకపోతే మీ చెక్ అనేది ఫస్ట్ టైం బౌన్స్ అయ్యింది, నో ప్రాబ్లం, మీరు ఫైన్తో పే చేసేస్తారు, అంత సజావుగా జరిగిపోతుంది. ఇన్ కేస్ సెకండ్ చెక్ కూడా బౌన్స్ అయింది అనుకోండి, ఇలా మీదే కాదండి చాలా రకాలైనటువంటి చెక్స్ అనేవి బౌన్స్ అవుతుంటాయి. సో కంపెనీకి లక్షల్లో నష్టం వస్తుంది కాబట్టి కంపెనీ వాడు ఒక నిర్ణయం తీసుకుంటాడు అనమాట. మీ బండి ఎక్కడున్నా సరే 3rd month వారు వచ్చి, అంటే పోలీస్ వారి సహాయంతో మీ బండిని వారు కలెక్ట్ చేసుకునేటట్టు వారు రైట్ కలిగి ఉంటారు. ఎందుకు ఎలా రైట్ కలిగి ఉంటారంటే, మనం మోటార్ సైకిల్ ఫైనాన్స్లో తీసుకునేటప్పుడు ఒక 30-40 సంతకాలు పెడతాం కదా, పేపర్లన్నీ చదివితే ఖచ్చితంగా మనం ఫైనాన్స్లో బండి అనేది తీసుకోమన్నమాట. ఆ పేపర్లన్నీ చదవకుండా సంతకం పెడతాం, ఆ పేపర్లో ఉన్న ఇన్ఫర్మేషనే దాని యొక్క సారాంశమే ఇదనమాట. ఏంటా సారాంశము, మీరు ఒకవేళ ఇన్ కేస్ ఈఎంఐ అనేది ఖచ్చితంగా పే చేయలేకపోతే మీ బండిని స్వాధీనపరుచుకునే అధికారం అనేది మాకుంది అనేటట్టుగా వారు మీ చేత ఒక సంతకాన్ని చేయించుకుంటారు. సో అందుకని మీ బండి ఎక్కడున్నా సరే వాళ్ళు పట్టుకెళ్ళిపోయేటటువంటి అధికారం వారికి ఉంది. అలా పట్టుకెళ్ళిపోయినటువంటి బండిని మీరు మరలా విడిపించాలంటే ఈ ఫైన్లన్నీ పే చేయాలి, చెక్ బౌన్స్ ఛార్జెస్ పే చేయాలి, ఈఎంఐ అమౌంట్ పే చేయాలి, ప్లస్ ఏంటంటే కోర్టు వారి సమయాన్ని కొంతవరకు దుర్వినియోగం చేసినట్టుకు ఆ నోటీస్ తాలూక ఈ ఫీజెస్ ఇవన్నీ కూడా మనం పే చేయాల్సి వస్తుంది అనమాట. నెక్స్ట్ ఏంటంటే, ఆ పోలీస్ వారు ఒకవేళ ఇన్ కేస్ కోర్టు సరెండర్ చేసుకుంది అనుకోండి, ఇంకా మీ కార్ కానీ ఆ మోటార్ సైకిల్ కానీ, అక్కడ ఉండేటువంటి పార్కింగ్ ఛార్జెస్ ఇటువంటివన్నీ కూడా పే చేయాల్సి వచ్చిన పరిస్థితి అనేది మనకు ఉంటుందన్నమాట. ఒక 2-3 months ఈఎంఐ పే చేయకుండా మన బండిని వారు తీసుకెళ్ళిపోయిన తర్వాత వారి దగ్గర నుంచి మనం తీసుకురావాలంటే ఈ తతంగం అనేది మనకి ఉంటుంది. సో ఇకపోతే 3rd minus point ఏంటంటే, మీ యొక్క ఈ క్రెడిట్ ఇర్రెగ్యులారిటీ అనేది, అంటే ఈ చెక్ పేమెంట్స్ అనేవి ఇర్రెగ్యులారిటీగా ఉన్నాయి అనేది మీ యొక్క సిబిల్కి రిపోర్ట్ ఇస్తుందన్నమాట, మీరు తీసుకున్నటువంటి ఫైనాన్స్ కంపెనీ. సో ఇలా సిబిల్కి అది ఎప్పుడైతే రిపోర్ట్ వెళ్ళిపోతుందో మీ యొక్క క్రెడిట్ స్కోర్ అనేది తగ్గిపోతుంది. క్రెడిట్ స్కోర్ అంటే ఏంటంటే, మీకు ఎవరైనా సరే అప్పు ఇవ్వడానికి మీ దగ్గర ఉన్నటువంటి ఆ అసెట్ అదే అనమాట. అయితే చూడండి, నా క్రెడిట్ స్కోర్ చూడండి ఒకసారి 780+ ఉందన్నమాట. ఇలా క్రెడిట్ స్కోర్ అనేది గ్రీన్లో ఉన్నప్పుడు మాత్రమే
మీకు ఇన్ ఫ్యూచర్లో ఎవరైనా సరే లోన్ ఇవ్వడానికి మీరు అర్హత కలిగి ఉన్నారని అర్థం. ఒకవేళ మీరు ఇర్రెగ్యులర్ పేమెంట్స్ ఉన్నారనుకోండి, మీ ఆ సిబిల్లో మీ యొక్క మీరు ఏ బ్యాంకుల్లో అప్పు తెచ్చుకున్నారు, మీకు ఏ ఈఎంఐలు ఉన్నాయి, మీరు ఎలా పే చేస్తున్నారు, ఇర్రెగ్యులర్గా పే చేస్తున్నారా, రెగ్యులర్గా పే చేస్తున్నారా, ఆ రిపోర్ట్ అంతా కూడా మీకు సిబిల్లో కనిపిస్తుంది అన్నమాట. సో ఇలా మీకుండేటటువంటి ఈ సిబిల్ రిపోర్ట్ బట్టి, క్రెడిట్ స్కోర్ బట్టి మీకు భవిష్యత్తులో రాబోయే అప్పు అనేది నిర్ణయించబడి ఉంటుంది. ఇలా ఈఎంఐ సకాలంలో, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 20,000కి ఫైనాన్స్ పెట్టి ఈఎంఐ అనేది ఒక 2,000 రూపాయలు కడుతున్నారనుకోండి, మీరు ఫ్యూచర్లో తీసుకోబోయే పెద్ద హోమ్ లోన్ ఉంది, ఒక 10 లాక్ 20 లాక్ హోమ్ లోన్ ఉంది, ఆ హోమ్ లోన్ హౌసింగ్ లోన్ రావడానికి కూడా ఈ 2,000 రూపాయల ఈఎంఐ అనేది చాలా ప్రభావితం చూపిస్తుంది అన్నమాట. సో మీ క్రెడిట్ హెల్త్ అనేది కరెక్ట్గా గ్రీన్లో ఉండేటట్టుగా చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇకపోతే నాలుగో మైనస్ పాయింట్ ఇది ఏంటంటే, చాలామంది చేస్తున్నట్టు బ్లండర్ మిస్టేక్ అనమాట. ఈ బ్లండర్ మిస్టేక్ ఏంటంటే, ఎవరికైనా సరే షూరిటీ ఇస్తుంటారు, వారు కొద్దిపాటి పరిచయం అయితే చాలన్నమాట, షూరిటీ ఇచ్చేస్తుంటారు. సో మీరు ఎవరికైతే ఈ ఆధార్ కార్డు ఇచ్చి నేను నీకున్నాను, నా షూరిటీ మీద నీకు ఒక బండి కానీ లేకపోతే ఒక కారు కానీ ఈఎంఐలో ఇప్పిస్తున్నాను అని ఒక షూరిటీ కనుక మీరు కనుక గ్యారంటీర్గా ఉండి ఇచ్చారంటే, ఖచ్చితంగా వాళ్ళు ఈఎంఐ అనేది టైం టు టైం పే చేయాలి. ఒకవేళ ఈఎంఐ పే చేయకపోతే వారు బండే పట్టుకొని వెళ్ళిపోతారు కదా అని అనుకుంటే పొరపాటు అనమాట. అది మీ క్రెడిట్ స్కోర్ కూడా గండిపడే అవకాశం అనేది ఉంది, మీ క్రెడిట్ స్కోర్ మీద కొద్దిగా బాగా ప్రభావాన్ని చూపిస్తుంది. ఓకే, మీ సిబిల్లో వారి యొక్క ఫైనాన్స్ డీటెయిల్స్ అనేవి చూపిస్తుంటాయి అన్నమాట, దాని యొక్క హెల్త్ ఏ విధంగా ఉంది. ఒకవేళ వారు కట్టకపోతుంటే మీ సిబిల్ స్కోరు క్రెడిట్ స్కోర్ అనేది పడిపోతుంది. సో ఎవరికైనా సరే ఒక 20,000కి షూరిటీ ఇచ్చేసి వారు నెల నెల 2,000 రూపాయలు కట్టకపోతే దానివల్ల ఏంటంటే ఒక 10 లక్షల రూపాయలు హౌసింగ్ లోన్ అనేది మీకు శాంక్షన్ కావడం కూడా చాలా ఇబ్బంది పడిపోతారు అన్నమాట. మీరు వాళ్ళ చేత కరెక్ట్గా కట్టించడం, దానికి ఒక 2-3 మంత్స్ అప్డేట్ అవ్వడానికి టైం పడుతుంది. సో ఇదంతా అయినప్పటికీ కూడా కొంత టైం పడుతుంది, ఆ టైం తర్వాత మాత్రమే మీరు హౌసింగ్ లోన్ అనేది, లేకపోతే ఏ లోన్ అవని, పర్సనల్ లోన్ అవని, లేకపోతే ఒక క్రెడిట్ కార్డ్ అవని, ఏదవని మీరు పొందుకోవడానికి అర్హులు అవుతారు. సో ఈ విధమైనటువంటి మైనస్లు అనేవి మనం టైం టు టైం ఈఎంఐ పే చేయకపోతే ఉంటుంది. సో ఈఎంఐ టైం టు టైం పే చేస్తే ఎటువంటి ప్లస్ పాయింట్లు ఉంటాయంటే, మీరు ఏ కంపెనీలో అయితే ఫైనాన్స్ తీసుకుంటారో, పెద్ద పెద్ద కంపెనీలు ఉంటాయి కదా, ఆ కంపెనీలు ఏం చేస్తాయంటే మీకు ఎటువంటి షూరిటీ లేకుండా, ఎటువంటి గ్యారంటీలతో అవసరం లేకుండా మీకు పర్సనల్ లోన్ అనేవి ఇస్తాయి అన్నమాట. పర్సనల్ లోన్ కూడా ఇచ్చే అవకాశం ఉంది. ఒకప్పుడు నాకు గవర్నమెంట్ ఎంప్లాయీ షూరిటీ మీద కొంత లోన్ ఇచ్చారు, అయితే నేను ఎప్పుడైతే ఆ లోన్ అనేది ఖచ్చితంగా పే చేస్తానో, తర్వాత ఒక బండి తీసుకున్నాను ఆ కంపెనీలో, ఆ బైక్ ఫైనాన్స్ అనేది ఖచ్చితంగా క్లియర్ చేస్తాను, తర్వాత ఇంకో బండి తీసుకున్న దాని తాలూకు ఫైనాన్స్ కూడా ఖచ్చితంగా క్లియర్ చేశాను, నా క్రెడిట్ స్కోర్ అనేది కరెక్ట్గా ఉంది, ఆ కంపెనీతో నాకు మ్యూచువల్ అండర్స్టాండింగ్స్ అనేవి కరెక్ట్గా ఉన్నాయి, ఈసారి ఏంటంటే వాళ్ళే కోరుండి నాకు పిలిచి ఎటువంటి గ్యారంటీ సంతకం లేకుండా నేను ఒక సంతకం పెడితే వాళ్ళు నాకు కొంత పర్సనల్ లోన్ ఇవ్వడం అనేది జరిగింది. ఇంకా కొన్ని కంపెనీలు ఏం చేస్తాయంటే, మీరు ఫస్ట్ ఏదైతే ఈఎంఐ తీసుకున్నారో దాన్ని లాస్ట్ వరకు కరెక్ట్గా చెక్ బౌన్స్ అవ్వకుండా కొనసాగించారు అంటే, మీరు ఫస్ట్ ఎంతైతే తక్కువ ఇంట్రెస్ట్తో తీసుకున్నారో లోను, ఆ అమౌంట్ని మరలా మీకు ఒకే ఒక సంతకంతో ఇస్తాయన్నమాట, ఎటువంటి గ్యారంటీ అవసరం లేకుండా. అలాగే మీకు ఎటువంటి లోన్స్ కావాలన్నా, లేకపోతే ఒక క్రెడిట్ కార్డ్ కావాలన్నా, ఆఫర్స్ అనేవి పక్కాగా మీకు వస్తాయి. మీరు టౌన్ సైడ్ ఉన్నట్టయితే మీకు మంచి మంచి ఆఫర్స్, క్రెడిట్ స్కోరు బాగున్న వారికి వస్తాయన్నమాట. మీ క్రెడిట్ స్కోర్ అనేది మీరు తీసుకున్నటువంటి ఈ చిన్న చిన్న నిర్ణయాల మీద బేస్ అయి ఉంటుంది. సో మీరు బైక్ అనేది ఫైనాన్స్లో తీసుకునేటప్పుడు ఖచ్చితంగా మీ చెక్ అనేది ఒక్కటి కూడా బౌన్స్ అవ్వకుండా చూసుకోండి. చెక్ బౌన్స్ అవ్వడం వల్ల 2,000 రూపాయలు ఈఎంఐ కట్టవలసిన వారైనా 1,000 రూపాయలు ఫైన్ చెల్లించాల్సి వస్తుంది. అలాగే మీకు 10 లక్షల రూపాయలు లోన్ రావాల్సి వచ్చినా అది ఆగిపోయేటట్టుగా ప్రభావాన్ని ఈ 2,000 చూపిస్తుంది అన్నమాట. ఓకే, చూసారు కదండి, ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉందనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినంత లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నీళ్ళు వాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్కారం.